గుడెం జిల్లా సుజాతనగర్ పిహెచ్సి పరిసరని ఆశా కార్యకర్తలకు రెండు జతల యూనిఫామ్ గా చీరలను మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్ ప్రజా ప్రతినిధులు అందించారు. ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బందికి వ్యాధి నిరోధక టీకాలు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు డాక్టర్ రాకేష్. మరోవైపు నాణ్యత కలిగిన చీరలు పంపిణీ చేస్తే బాగుండేదని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాకేష్ కుమార్. నేను సుజాత్ నగర్ కి కొత్తగా డిప్యూట్ చేయబడ్డ మెడికల్ ఆఫీసర్ అండి. ఇవాళ ఆశా డే కార్యక్రమంలో భాగంగా వ్యాధి నిరోధక టీకాల గురించి మరియు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క ఆశా వర్కర్కి కూడా రెండు చొప్పున చీరలు పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దానికి పంపిణీ చేయడం కోసం ప్రజాప్రతినిధులని అధికారులని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మన గౌరవ సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా ఆశా వర్కర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ శారీస్ అనేది డిస్ట్రిబ్యూట్ వాళ్ళ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ సీజనల్ వ్యాధుల గురించి మరి అన్ని ఇంకా డెలివరీస్ అప్డేషన్ గురించి, పిహెచ్సిలో నార్మల్ డెలివరీస్ గురించి, మాతా శిశు సంబంధించి ఆల్ సర్వీసెస్ గురించి మేము వాళ్ళకి డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాతృ మరణాలు ఎట్లా నివారించాలి, వ్యాక్సినేషన్ టైంకి ఎట్లా వేయించాలి, డెలివరీ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యునైజేషన్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ చెప్పడం జరిగింది. ఓకే, చెప్పండి. నా పేరు టీజేఎమ్మ, మాది పిఎస్సి సుజాత నగర్ పిఎస్సి సబ్సెంటర్ వచ్చి విద్యానగర్ వన్ను. మా ఆశాలందరికీ ఇవాళ కేసీఎమ్మ నన్ను కేసీఆర్ సార్ అన్నాను. కేసీఆర్ సార్ గారు కానీ హరీష్ రావు గారు సార్ కానీ మాకు చీరలు అందజేశారు, సంతోషము. మాకు ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి మాకు చీరలు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఈ చీరలు ఇచ్చారు సంతోషమే. కొంచెం నాణ్యత ఉంటే బాగుంటుంది, కనీసం ఇప్పుడైనా కొద్దిగా గుర్తించి మాకు ఇచ్చారు. కాబట్టి మమ్మల్ని ఎట్లాగో ప్రతి దాంట్లో మేము ముందుంటున్నాం కాబట్టి ఆశాలము. మా ఆశాలను కొద్దిగా కేసీఆర్ సార్ కానీ మరి హరీష్రావు సార్ కానీ మా కష్టాలు కొద్దిగా వినాలి సార్, ఎందుకంటే మాకు చెప్పుకునే అవకాశం కూడా చాలా తక్కువ అవుతుంది, డైరెక్ట్గా చెప్పుకోలేకపోతున్నాం. ఇది కొద్దిగా చేరుకుంటే మాకు బాధ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాకు జీతం అనేది గౌరవ వేతనం కాకుండా మాకు ఫిక్స్డ్గా జీతం ఇవ్వండి సార్. అది కూడా చాలా అందరి విషయంలో ప్రతి ఒక్క పనిలో మేము ముందుంటున్నాము. ప్రతి ఒక్క పని ఏ పంచాయతీ నుంచి కానీ, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, హెల్త్ నుంచి కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మేము ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి కూడా మమ్మల్ని అందరూ వాడుతున్నారు అని ఆశగా మా పని చేయించుకుంటున్నారు. వెట్టి సాగిర అవుతుంది సార్. ఇన్సెంటివ్ అంటున్నారు కానీ ఇన్సెంటివ్ లేని పనులన్నీ ఎక్కువ చెప్తున్నారు మాకు. సో దాని టైమింగ్స్ కూడా మాకు లేకుండా అవుతుంది. మరి డెలివరీకి తీసుకెళ్ళమంటున్నారు, అక్కడ డెలివరీ దగ్గర కూడా మాకు లైన్ ఉండమంటున్నారు, మాకు రూమ్ అలాట్ చేస్తా అన్నారు. ఇంతమందికి ఏదీ లేదు, మేము పోవడం అక్కడ మమ్మల్ని ఏదో పిచ్చి కుక్కల్ని తరిగినట్టు తరుపుతున్నారు సార్ ఆశాలని హాస్పిటల్కు. మరి అందరేమో చెప్పలేసుకున్నారు, హెల్త్లో మేము కూడా ఉంటున్నాం. మమ్మల్ని